ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అతన్ని మాటిచ్చారు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పేసి, అలాగే వికలాంగులకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి. మరి అటువంటిది ఇవ్వడం జరిగింది వాళ్ళు. మరి ఈరోజు ఆ 1000 రూపాయలు కూడా సరిపోవడం లేదు అనేది ఒకటి ఆయన రిపోర్ట్ వచ్చినాయి. కాబట్టి పాప మా ముసలికి ఈరోజు 200 రూపాయలు కొత్త కొడుకుగా చంద్రబాబు నాయుడు ఇస్తారు. రమ్మా 200 రూపాయలు. మరి ఎవరి మీద ఆధారపడాల్సిన నీ మీద ఆధారపడతారు అందరూ. నేను చాలా ఊళ్ళలో తిరుగుతా ఉంటా, తిరిగినప్పుడు చెప్తా ఉంటారు పాప ఇక్కడ ముస్లింలు అంతకుముందు 200 రూపాయలు ఇస్తే చెప్తా ఉండాలా, కోడలు పలకీయడంలే, సరిగ్గా చేయడంలే, మాట్లాడటంలే, అన్నం పెట్టడంలే, అందరూ కోడలు అట్లే ఉంటారని కాదు కొంతమంది. ఈరోజు అత్తలు హారతి పట్టుకొని ఎదురు పోయించుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది కోడలు రెండు రోజుల పాటు. లేకపోతే మళ్ళీ యా కొడుకు కాదు ఉంటుంది కదా, ఇద్దరు ముగ్గురు కొడుకు ఉంటే యా కొడుకు కాదు ఉంటుంది, వాళ్ళు ఎందుకు ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. అత్తకు అంత గౌరవం పెరిగింది ఇప్పుడు. నిజమేనా? ఎవరిచ్చారు నీ గౌరవం ఇప్పుడు? ఇది చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. అలాగే ఎవరైతే భర్తలు చనిపోయే వాళ్ళకు, భర్తలు చనిపోతే చాలా ఇబ్బంది పాపం. కుటుంబం పెట్టబోయాక ఆ కుటుంబం మీద అందరూ జాలి చూపించేది కానీ సహాయం చేసే పరిస్థితులు ఉండవు. అటువంటిది ఈరోజు వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉండాలి, ఇబ్బందికరంగా ఉండకుండా ఆ కుటుంబం అని చెప్పేసి వాళ్ళకు చేయడం జరుగుతుంది. వికలాంగులకు ఈరోజు 3000 రూపాయలు. ఈ విధంగా మనకు తెలిసిన గతంలో ఈ 3 పెన్షన్లే, ఇప్పుడు కొత్తగా గతంలో ఎప్పుడు లేనటువంటిది ఒంటరి మహిళ భర్తలు వదిలేసిన వాళ్ళు, వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకోవాలా? గతంలో ఎప్పుడు కూడా లేదు. ఆమెకు తెలుస్తుంది, ఆమె తల్లికి తెలుసు, ఆ తండ్రికి తెలుస్తుంది ఆ బాధ భర్తలు వదిలేసిన వాళ్ళు. అలాగే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటారు, ఆర్థిక స్తోమత లేక, ఆర్థిక స్తోమత లేక పెళ్ళిళ్ళు చేయడం కూడా ఆలస్యమైపోతుంటుంది. అటువంటి పథకం ఈరోజు పెట్టారు. డప్పు కళాకారులకు ఇప్పుడే వచ్చి సన్మానం చేసిన వాళ్ళు, మత్స్యకారులకు, చేనేతలకు రకరకాల పెన్షన్లు, ఇవన్నీ కాకుండా ట్రాన్స్ జెండర్స్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు మనకు పుట్టే పిల్లలే, కాకపోతే సమాజంలో వాళ్ళ గౌరవం ఉండదు. ఆడమ్మగా కాని వాళ్ళు అంటుంటాం మనం. వాళ్ళని కూడా ఈరోజు గుర్తించి వాళ్ళేం ఆకాశం నుంచి ఎక్కడి నుంచో రాలేదు కదా, మనకు పుట్టే పిల్లలే, వాళ్ళకు పుట్టే పిల్లలైనా కూడా మనం వాళ్ళ మీద చిన్న చూపు చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ట్రాన్స్ జెండర్స్ కు పెన్షన్స్ మనం ఇస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. నాకు బాగేసే ఏంటంటే ఈ ప్రతిపక్ష పార్టీలకు కన్ను ఉండి చూడలేకపోతా ఉన్నారా, లేకపోతే వాళ్ళ బుర్రలో ఏమైనా పనిచేయడం లేదా? అయ్యా 10,000 రూపాయలు ఈరోజు ఆల్రెడీ అందరికి ఇవ్వడం జరిగింది,
ఈరోజు పూర్తి స్థాయిలో ప్రతి మహిళ చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో పెద్ద కొడుకులాగానో అన్నలాగానో భావిస్తా ఉన్నారు.